నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న వీక్షకులందరికీ క్రీస్తు నామాన్ని శుభాలు వందనాలు తెలియజేయుచున్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనందరినీ మరొక పరే మీతో కలిసి మరి ఈ రీతిగా దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి, సదవకాశాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన మంచి ధన్యకరమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మంచిది గెస్తమనే సన్నిధి అనే టీవీ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారని మరి మీరు చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆత్మీయంగా ఆ వాక్యంలో బలపడుతున్నప్పుడు అనేక దీవులతో దేవుడు నింపుతుంటాడు. ప్రియుడా, నువ్వు ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే బలపడతావు, అందుకే వాక్యం రాయబడింది కదా, ప్రియుడిగా ఆత్మీయంలో వర్ధిల్లకొలది అన్ని విషయంలో నిన్ను వర్ధిలింపచేస్తాం. ప్రతి విషయంలో మన జీవితంలో ఆయన వర్ధిలింపచేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈరోజు కీర్తనకారుడు ఒక మాట చెప్పాడు, ఆ మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 92వ సంకీర్తన 12వ చరణంలో రాయబడిన మాట, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగ్గు వేయబడుదురు అనే వాక్యం రాయబడి, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగ్గు వేయబడుదురు. అంటే బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మన ఆత్మీయ స్థితిని కానీ మన గురించి కానీ మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని వాటితో పోలుస్తూ ఉంటాడు. అంజరుపు చెట్టుతో పోల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, ద్రాక్ష తోటతో పోల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఇలా ఒలివ చెట్టుతో పోల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ తన జీవితంలో తన ఎడల ఒక నీతిమంతుడు ఎలా ఉంటాడు, దేవుని ఎరిగి దేవులో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి జీవితం, అంటే అతడు నీతిగా ఉండాలంటే, అతడు నీతిమంతుడిగా పిలవాలంటే అతని జీవితం ఎలా ఉంటుంది అని ఒక సాదృశ్యాన్ని చూపించాడు. ఎందుకంటే నీతిమంతుడు దేనితో పోల్చబడ్డాడంటే ఖర్జూరపు వృక్షంతో పోల్చబడ్డాడు. ఖర్జూరపు వృక్షం వలె మోవు వేయబడదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో లేకపోతే లోకంలో చాలా మంచి మంచి వృక్షాలు ఉన్నాయి, పేరు గాయించినటువంటి ఫలభరితమైనటువంటి చెట్లు అన్నీ ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా ఖర్జూర వృక్షాన్ని మాత్రమే ఎత్తి చూపించి నీతిమంతులు ఈ వృక్షం వలె మొగ్గు వేయబడతారు, నీతిమంతులు ఈ చెట్టు వలె ఉంటారు అని ఎందుకు రాయబడింది. ఆ చెట్టులో ఉన్నటువంటి గుణగణాలను లక్షణాలను మనం తెలుసుకుందాం. నీవు కూడా ఆ చెట్టు వలె దాని యొక్క స్వరూపాన్ని, దానికి ఉన్నటువంటి గుణ లక్షణాన్ని, దానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను మనం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. సో ఖర్జూర వృక్షం ఇది మనకి కామన్గా ఎక్కువగా అరేబియా ప్రాంతాల్లో, సిరియా దేశంలో సముద్రపు ఒడ్డున ఎక్కువగా ఇది పెరుగుతుంటాయి, ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా పెరుగుతుంటాయి. సో ఇది మంచి ఫలాలు ఫలభరితంగా ఇస్తుంటాయి. ఖర్జూర ఫలాలు అంటే అవి చాలా శ్రేష్టమైనవి, మంచి తీయదనంతో కలిగినవి, ఆరోగ్యకరమైనవి. అయితే ఈ చెట్లు ఎక్కువగా ఈ ఐగుప్తు దేశంలో కూడా ఎక్కువ పండుతుంటాయి. దీనికి కొన్ని పేర్లు ఉన్నాయి ఈ చెట్టుకు. అంటే ఖర్జూర వృక్షానికి తామల వృక్షం అని పిలుస్తారు, సరళ వృక్షం అని పిలుస్తారు, తాళ వృక్షం అని పిలుస్తారు, ఇలాగ రకరకాల పేర్లు వీటికి కూడా ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా ఈ చెట్టులో ఉన్నటువంటి ఒక 3-4 అంశాలు మీతో పంచుకుని నేను ముగిస్తాను. మొట్టమొదట ఈ చెట్టు చాలా అందమైన చెట్టు, సౌందర్యంతో కూడిన చెట్టు. సౌందర్యం చాలా అందం. ఎందుకు అంటే ఈ దీని యొక్క ఆకారం కానీ, దీని తిన్నగా ఎదిగే విధానం కానీ, దాంట్లో వచ్చే ఫలాలు కానీ, దానికి ఉన్నటువంటి మట్టలు కానీ, దాని యొక్క స్వరూపం కానీ చాలా సౌందర్యమైనది. బైబిల్ గ్రంథంలో పరమగీతాల గ్రంథం అంతా కూడా ప్రియుడైన యేసుక్రీస్తును గురించి, వధువైనటువంటి సంఘాన్ని గురించి వివరణాత్మకంగా రాయబడినటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో మనం యోచించినట్లయితే, ఈ గ్రంథాన్ని బాగా మనం ధ్యానించినట్లయితే, చూసినట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత మనం గమనించాలి. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, సంఘాన్ని ఆయన అభివర్ణిస్తూ లేకపోతే ఆ సంఘము ఒరుడి ఎరడ ఎలా ఉండాలి అనేది చెబుతూ దేంతో పోల్చాడు ఒకసారి చూద్దాం. పరమగీతల గ్రంథము 7వ అధ్యాయము 7-8 వచనాలు, నువ్వు తాళ వృక్షమంతా తిన్ననిదానవు, నీ కుచములు గెలవలే ఉన్నవి, తాళ వృక్షము నెక్కుదు అనుకుంటుని, దాని శాఖలను పట్టుకుందు అనుకుంటుని. ఓకే, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే రాయబడిన మాటలో ఖర్జూరపు వృక్షపు అనుభవాలు ఎలా ఉంటాయి అనేది మాటలు రాయబడు. ఇక్కడ రాస్తే అంటున్నాడు కదా, నీవు తాళ వృక్షమంతటా తిన్నని దానవు, అంటే నీ సౌందర్యం, నీకున్న అందం దేనితో సంఘాన్ని పోలుస్తున్నా అంటే,
తాళ వృక్షమునకున్నటువంటి అందంతో పోలుస్తున్నాడు. ఎందుకంటే మన ప్రభు అతి సుందరుడు, రత్నవనుడు, ధవలవనుడు, రత్నవనుడు 10,000 మందిలో పోల్చుతాయి. అంతటి గొప్ప సౌందర్యం కలిగినటువంటి ఆ దేవత దేవుని యొక్క ఎరిగిన మనము, ఆయన బిడ్డలమైన మనము, మనము కూడా సుందరుల వలె అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిని అనిపించే గొప్ప కార్యాలు మనం పొందుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం ఈ యొక్క వాక్యాన్ని చూస్తే దేవుడు తన సంఘాన్ని, సౌందర్యాన్ని దేంతో పోలుస్తున్నాడంటే తాళవృక్షము అంటే ఖర్జూర వృక్షముతో పోలుస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు కోరుకోవలసిన అందం అదే. అంటే ఆయన పై రూపములో ఉన్నటువంటి అందాన్ని లక్ష్య పెట్టాడండి. మనం ఎంత అందంగా ఉన్నామో దాన్ని కాదు లక్ష్య పెట్టాడు. ఈరోజు దేవుడు ఆంతరంగిక సౌందర్యాన్ని ఆయన లక్ష్య పెడుతున్నాడు. మన హృదయ ఆంతరంగంలో ఉన్నటువంటి అందాన్ని ఆయన లక్ష్య పెడుతున్నాడు. ఈ భూలోకంలో ప్రస్తుత కాలంలో చూసినట్లయితే అందం కొరకు చాలామంది ప్రాకులాడి వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అయ్యేంత వరకు కూడా అందం మీద మక్కువ కలిగిన వారు చాలామంది ఉంటారు. సో దాని గురించి ఆ మక్కువ కలిగి ఉండడం మంచిదే, కానీ దానికంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే సౌందర్యముతో కూడిన అందాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ మధ్య సర్వేలో తేలింది ఏంటంటే ఒకప్పుడు అంటే ఈ కాస్మెటిక్స్ అందానికి సంబంధించిన ఈ కాస్మెటిక్స్ వాడతారు కదండి, దీని వ్యాపారం అంతా కూడా ఒకప్పుడు పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి అమెరికా, అదేవిధంగా జర్మనీ, కెనడా ఇలాంటి దేశాలు ప్రప్రదమైన స్థానంలో ఉంటాయట. కానీ ప్రస్తుతం ఈ అందాన్ని కూర్చున్నటువంటి కాస్మెటిక్స్ కానీ దీనికి సంబంధించిన సౌందర్యానికి సంబంధించినవన్నీ కూడా వాడటంలో ముఖ్యంగా ఆ వ్యాపారంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం మీద ఉందంటే మన భారతదేశం ఈరోజు మొట్టమొదటి. అంటే మన దేశంలో దానికి ఎంత ప్రత్యేకత, దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నీవు ఎంత ప్రాధాన్యత నీ బాహ్య జీవితానికి లేకపోతే బయట ఉన్న అందానికి నువ్వు ఇస్తున్నావు, దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత నీ ఆంతరంగికన్న స్వభావానికి ఇవ్వాలి. ఆంతరంగిక సౌందర్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. తాళ వృక్షం అనుకున్నటువంటి సౌందర్యము కావాలని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అప్పట్లో ఇశ్రాయేలు ప్రజలు గృహాలు కట్టుకుంటే ఆ గృహాలకు తప్పనిసరిగా ఆ ఇంటికి అందం కావాలంటే ఏం చేసేవారట తెలుసా, ఖర్జూరపు వృక్షములను ఆ ఇంటి మీద చెక్కునేవారట. చూద్దాం ఒకసారి ఏజ్గేల గ్రంథము 40:16. కావలి గదులకును గుమ్మములకు లోపట వాటిని మధ్యగా చుట్టూ ఉన్న గోడలకును పక్క గదులకును కమ్ములు వేయబడిన కిటికీలుండెను, గోడలోని స్తంభములు కిటికీలుండెను, ప్రతి స్తంభం మీద ఖర్జూరపు చెట్టు రూపించబడి ఉండెను. ఒక ఎంత చక్కని మాట రాయబడి చూసారు కదా. అంటే ప్రతి గోడల మీద, ప్రతి కిటికీల దగ్గర మధ్యలో ఏం చేసేవారట, వారు ఖర్జూరపు వృక్షములను రూపించుకుని ఉండేవాళ్ళు. అంటే ఆనాటి కాలంలో, ఇశ్రాయేలు ప్రజల నాటి కాలంలో వారి గృహాలు అందంగా ఉండడానికి ఈ ఖర్జూరపు వృక్షములు వారు రూపొందించుకునేవారు. అంటే ఈరోజు మనం కూడా ఆ అందానికి సాదృశ్యమైన ఖర్జూరపు చెట్టు వలె మన జీవితం కూడా ఉండాలి. రెండు విషయాన్ని చూస్తున్నా. ఇంకా బైబిల్ గ్రంథంలో ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా చూపించబడింది, ఏజ్గేల్ గ్రంథము 41:18, 19 మనం ధ్యానిస్తే ఈ వచనంలో దేవుని ఆలయం ఉంటుందండి. ఆలయంలో కెరూబుల మధ్య ఈ ఖర్జూరపు వృక్షం ఉండేదట. అంటే దేవుని మందిరములో నిత్యము సహవాసం చేసే అనుభవంలో ఈ ఖర్జూరపు వృక్షాలను దేవుడించాడు. అలాడు యాజకులైన వారికి, దేవుని సంఘంలో పరిచారకులు అనబడిన వారికి ఆజ్ఞాపించినటువంటి మాటలు. కెరూబుల మధ్య దేవాలయంలో, కెరూబుల మధ్య ఆ ఖర్జూరపు వృక్షము ఉండవలను. ఒకే అని చదివినట్లయితే 18 కెరూబులు ఖర్జూరపు చెట్లు ఉండెను, దానికి 2 కెరూబులు సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను, ఒక్కొక్క కెరూబుకు 2 ముఖములు ఉండెను, ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున ముఖ మనుషుని ముఖమును, ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహం ముఖమును కనబడును, వాటి మధ్యను ఆ ఖర్జూరపు చెట్లు అలంకారములను ఉంచబడినని వాక్యంలో రాయబడింది. నిత్యము దేవుని సన్నిధిలో నిలిచే అనుభవం దేవుడి చెట్లకు ఇచ్చాడు. అంటే మనం కూడా దేవుని సన్నిధిలో నిత్యము స్తుతించాలి, నిత్యము ఆరాధించాలి, నిత్యము ఆయన సన్నిధిలో సహవాసం చేయాలి. ఈరోజు మన జీవితాల్లో చాలాసార్లు ఎలా ఉన్నాయంటే దేవునికి ఎక్కువ సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం.
అసలు నిత్యము దేవుని ఆరాధించాలని వాక్యం రాయబడుతుంది. నిత్యము దేవుని సన్నిధిలో దావీదు మహారాజు అంటాడు కదా, దేవుని మందిరముకి వెళ్ళదని జనులు నాతో అన్నప్పుడు నేను బహుగా సంతోషించాను. అంటే దేవుని సన్నిధి అంటే ఆయనకు మక్కువ. అక్కడ ఒకసారి ఒక మాట అంటాడు దావీదు, దేవుడు నాకు వరం అడిగి ఏం కావాలి అని అడిగితే ఆ దావీదు ఏం కోరుకుంటాడంటే, నా జీవితకాలం అంతయు యెహోవా సన్నిధిలోనే ఉంటాను, యెహోవా సన్నిధిలో నేను నివసిస్తాను, ఆ వరం నాకు కావాలని మరి దావీదు కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలం. ఈనాడు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో కూడా, మన జీవిత అనుభవాల్లో కూడా అటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలుగా మనము దేవుని సన్నిధిలో నిత్యము నివసించే అనుభవం మనం ఉండాలి. చూడండి, నిత్యము ఉంటే మన జీవితంలో ఎప్పుడు కూడా అగ్ని మండి చుట్టు బలిపీఠం మీద నిత్యము అగ్ని మండి చుండవలను, అది ఆరిపోకూడదు. అది ఆరిపోకుండా ఉండాలంటే ఆ బలిపీఠం మీద నిత్యము కట్టెలు ఉండాలి, కట్టెలు వేయబడాలి, దహన బలి ద్రవ్యం వేయబడాలి. ఇవన్నీ కూడా వేయబడినప్పుడే ఆ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుంది. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో నిత్యము మండుచున్న వారంగా ఉండాలి. ఒకసారి డిఎల్ మూడి గారి దగ్గరికి ఒక యవనస్తు వచ్చి అడిగాడట, మూడి గారు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి, ఎప్పుడు దేవుని సన్నిధిని అనిపించాలంటున్నారు, ఏం దేవుని సన్నిధిలో ఉంటేనే దేవుడు నాతో మాట్లాడతాడా, దేవుడు మనతో ఉంటాడా, ఏ నేను దేవుని సన్నిధికి దూరంగా ఉంటే దేవుడు నాతో ఉండడా, దేవుని కృప నాతో ఉండదా అని ఒకసారి ప్రశ్నించాడు డిఎల్ మోడీ గారు. ఓకే, ఆ వ్యక్తికి ఏం సమాధానం ఇవ్వాలో ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ ఈ యవనస్తున్నాడట, సార్ బైబిల్ ఒక వాక్యం రాయబడి ఉంది, నీ హృదయమే దేవుని ఆలయం అంటున్నారు కదా, అలాంటి మన హృదయం మరి దేవుని ఆలయంలో అనగా ఆలయంగానే మార్చుకొని నేను ఇంట్లో గృహంలో ఆరాధిస్తే సరిపోదా అని అడుగుతున్నప్పుడు, అంటే డిఎల్ మోడీ గారు అన్నారట, బాబు ఆ ఎదుర పొయ్యిలో కట్టెలు ఉన్నాయి, నీళ్లు మరుగుతున్నాయి, ఏమి లేదు, ఆ మంట ఎక్కువగా ఉంది కాబట్టి ఒక కట్టెని తీసి పక్కన వేసానన్నా అన్నాడట. గబగబా యవనస్తుడు వెళ్ళి ఆ మంటలో ఉన్నటువంటి కట్టెని తీసి పక్కన వేశాడు. పక్కన వేయగానే కొద్దిసేపు ఒక 5 నిమిషాల తర్వాత అడిగాడట, బాబు నువ్వు తీసిన కట్టె ఎలా ఉందో ఒకసారి చూడు అన్నాడట. ఆ కట్టె ఎలా ఉందంటే ఆరిపోయి, అగ్ని ఆరిపోయి అదంతా కూడా మసుపెట్టిపోయి పొగ చిమ్ముతూ ఉంది. మిగతా కట్టెలు ఎలా ఉన్నాయి చూడనానంటే లోపల బగబగ బగ బగలాడుతూ మండుతున్నాయట కట్టెలన్నీ కూడా పైలో. అప్పుడన్నాడట, దేవుని సన్నిధి నిత్యము సహవాసం ఉన్న వారి జీవితాలు నిత్యము మండుచున్నటువంటి కట్టెల వల్లే ఉంటాయి. ఒకవేళ దేవుని సహవాసము దేవుని సన్నిధి లేని అనుభవాలు ఇలా ఆరిపోయినటువంటి ఈ కట్టెల వల్లే ఉంటాయి అన్నాడట. వెంటనే అతనికి అర్థమైపోయింది, ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది, తల వంచుకొని వెళ్ళిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నిత్యమైన సహవాసములో ఈరోజు మనం ఉండవలసిన కార్యం. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం నిలబడితే అన్ని విషయాలు దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. భక్తుడైన ఏలీ ఏమన్నాడు, ఎవరిని సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు అని, ఆ యెహోవా జీవము తోడులో ఆయన ఏదైతే పలుకున్నాడో అవన్నీ కూడా దేవుడు నెరవేర్చాడు. ఒకనొక సమయంలో మరి వర్షమైనను మంచైనను ఈ భూమి మీద కొరుకుంటున్నట్లుగా ఆజ్ఞాపించడానికి ఏలీ ఒక మాట ఆడు, ఎవరిని సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు, ఈ భూమి మీద వర్షమైనను మంచైనను కొరవ కిందును కాక అని పలకగానే, దేవుని సన్నిధిలో పలకగానే 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షమైన కొరలేదట, మంచైనను కొరలేదట. ఎందుకంటే దేవుని సహవాసములో దేవుని సన్నిధిలో పలికిన మాట అంత శ్రేష్టమైనది, అంత బలమైనది. అందుకే భక్తుడు జకరే గ్రంథము 3:7 ఒక మాట రాయబడిందండి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములను నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిని ఎడల, నీవు నా మందిరం మీద అరి అధికారివై నా ఆవరణమును కాపాడుచుందువు, మరియు ఇక్కడ నిలబడి వారు కలిగినట్లుగా నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇచ్చేదను. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, నిత్యము నా సన్నిధిలో నీవు నిలిచి భాగ్యం నీకు ఇస్తున్నా. అంటే ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడడం అనేది ఒక భాగ్యం అండి. దేవుని సన్నిధిలో నిలిచివారు భాగ్యవంతులని వాక్యంలో రాయబడింది. అటువంటి భాగ్యము అన్నాడు యెహోషువకు దేవుడు ఇస్తేమన్నాడంటే, నిత్యము నా సన్నిధిలో నిలబడే భాగ్యం నీకు ఇస్తాను. ఓకే, ఖర్జూర వృక్షం దేవుని సన్నిధిలో నిత్యము నివసించడానికి పోల్చబడేది, కిరువుల మధ్య అది నివసించే అవకాశం దేవుడిచ్చాడు. మనం కూడా ఖర్జూర వృక్షం వలె అటువంటి అనుభవంలోకి వెళ్దాం. మొట్టమొదటి అనుభవం ఏమి రాయబడింది, ఖర్జూర వృక్షం లాంటి సౌందర్యాన్ని ఆత్మీయ జీవితంలో కలిగి ఉండాలి. 2, ఖర్జూర వృక్షం వలె దేవుని మందిరంలో కెరువుల మధ్య నిత్యము సహవాసం చేసే అనుభవం కూడా నువ్వు కలిగి ఉండాలి. 3 విషయం చూద్దాం, యోహాను సువార్త 12:13 రాయబడిన మాట చూసినట్లయితే, యేసు ప్రభువారు ఆయన అప్పగింపబడక మునుపు
జయ ప్రవేశ దినం మట్టలాదివారి ప్రయోజన ఆయన ఓసన్నా ఓసన్నా అనే నినాదాలు చేయబడుచు ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతించబడును గాక అని అన్నాడు. ఆ పెద్దలు ఆ ప్రజలందరూ కూడా చిన్నపిల్లలేమి పెద్దవాళ్ళేమి అందరూ కూడా జయ జయ నినాదాలతో పలుకుతూ ఆయన ఆహ్వానిస్తున్నప్పుడు ఇక్కడ రాయబడింది, వారు వస్తూ వస్తూ ఏం చేశారంటే 13వ వచనంలో ఖర్జూరపు మట్టలను చేత పట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరిట వచ్చేవాడు వచ్చుచున్న ఇస్రాయేల్ రాజు స్తుతించబడును గాక అని కేకల వేసేది. అంటే ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట చూసినట్లయితే ఖర్జూరపు మట్ట అనగా జయమునకు సాదృశ్యం కనబడుతుంది. అంటే ప్రభు పేరట వచ్చినవాడుకు జయం, ప్రభువుకు జయం అని చెప్పడానికి వారు వారి చేతులు ఏం పెట్టుకున్నారట, ఖర్జూరపు మట్టలను వారు ధరించుకున్నారు. అంటే వారు ఖర్జూరపు మట్టలు దేనికి సూచనగా దేనికి సాదృశ్యంగా చూపిస్తున్నారంటే జయముకు సాదృశ్యం, జయముకు సాదృశ్యం. ఈరోజు నువ్వు కూడా ఒక విజయశీలుడిగా ఉండాలి, విజయాన్ని సాధించేవాడిగా ఉండాలి. చాలాసార్లు అనేకమైన విషయంలో మరి విజయాన్ని పొందుకోలేని వారిగా ఉంటున్నాం. దేవునికి సన్నిధిలో రాయబడింది కదా విజయం, అన్నిటిలో మన దేవుడు మనకు విజయం ఇస్తాడు. అది ఎటువంటి స్థితి అయినా రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇక్కడ రాయబడింది, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్నామని చెప్తూ 37వ వచనంలో, ఆయనను మనను ప్రేమించుచున్న వాని ద్వారా మనం వీటన్నిటిలోనూ అత్యధికమైన విజయాన్ని మనం పొందుకోబోతున్నాం. సో మన జీవితానికి దేవుడు జయాన్ని ఇవ్వబోతున్నాడు, విజయాన్ని ఇవ్వబోతున్నాడు, అత్యధికమైన విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడంటే మన ఉపద్రవమైన కరువైన బాధైన ఇరికైన ఇబ్బంది అయినా ఏది మన జీవితాలకు వచ్చినా అన్నిటి అందు కూడా దేవుడు గొప్ప జయం విజయంతో దేవుడు మనను సమకూర్చేవాడు. సో ఈరోజు దేవుడు మన చేతిలో ఉంచబడినటువంటి ఆ ఖర్జూరపు మట్టలు జయానికి సాదృశ్యం. ఈ వాక్యం ఏంటంటే నీ జీవితంలో ఒక ఖర్జూరపు వృక్షం వలె నువ్వు కూడా మోయవేయబడినట్లుగా అనగా నీతి తత్వాన్ని నీతి మంతుడిగా ఉన్నట్లయితే ఆత్మీయ సౌందర్యాన్ని ఆత్మ ఫలాలను నువ్వు ఫలించినట్లయితే దేవుని సన్నిధిలో నిత్యము నువ్వు నివసించేవాడిగా ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప విజయ కిరీటాన్ని జయ కిరీటాన్ని నువ్వు పొందుకుంటూ ఉంటావు. ఎందుకంటే దేవుడు ఏ విషయంలో కూడా నేను అపజయం కలిగించేవాడు కాదండి. చాలామంది చదువుల అపజయం, ఇక్కడ ఉన్నటువంటి ఈ టీవీని చూస్తున్నటువంటి బిడలైనటువంటి మీరు అనేక విషయాల్లో చదువుల అపజయం, ఎగ్జామ్స్లో అపజయాన్ని మీరు పొందుకుంటున్నారేమో. దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ అనుభవాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరి దేవుని సన్నిధిలో నివసిస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నావా? నిత్యము దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నావా? దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? దేవుని అనేక సార్లు నువ్వు దేవుని అన్ని విషయాల్లో కూడా దేవుని గణపరిచేవాడిగా ఉన్నావా? ఎందుకంటే ఈరోజు దేవుని స్తుతించట దేవుని గణపరచట అనేది ఎలా అయిపోయిందంటే మనకు కుదిరిన టైంలో మనకు అవకాశం ఉన్న టైంలో మనకు వీలున్న సమయంలో దేవునికి టైం ఇచ్చేవారంగా ఉన్నాం. కాదండి, ఒక క్రమం, దేవుని సమయం దేవునికి ఇవ్వాలి, మన సమయం మనకి ఇవ్వాలి. అందుకే వాక్యం కైసరివి కైసరుకును దేవునివి దేవునికినే. కాబట్టి దేవుని సమయం దేవునికి ఇచ్చేసేయాలి. ఆదివారం అది దేవుని సమయం, తప్పనిసరిగా ఆదివారం దేవుని సన్నిధిలో ఆరాధించాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో అనేకమైన మేళ్లను ఆశీర్వాదాలు దేవుడు నీకు వరకరించాడు, వాటిని పొందుకునే వారిగా ఉండాలి. అనేకమైన ఆత్మ ఫలమును మనము అనుభవించాలి, వాటి ఆ ఫలాలు మనము ఫలించేవారిగా ఉండాలి. అందుకే ఆయన ఉద్యానవనంలోనికి ప్రభు ఎత్తిస్తున్నాడట, ఉద్యానవనంలోనికి ఆయన వస్తున్నాడట అండి. నా పరమగీతాలు 4వ అధ్యాయం రాయబడింది కదా, ఆయన తనకిష్టమైన ఫలములను ఆయన కోరుకుంటాడట. ఆయన ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత నీకు ఇష్టమైన ఫలాలు కాదు, ఆయనకి ఇష్టమైన ఫలాలను ఆయన కోరుకుంటాడు. సో ఆ రీతిగా ఫలించే అనుభవంలో రావాలి. అందుకే నీతిమంతుడు ఖర్జూరు వృక్షం వలె ఉంటాడు, నీతిని పోలిన వారు ఉండాలి. మన నీతి ఏమైనదని బైబిల్ వాక్యంలో రాయబడింది కదా, రోమిలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది, యేసు క్రీస్తు యందలి విశ్వాస మూలమైనదే నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అన్నది. అనగా యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచడమే దేవుని నీతి. నీతి అంటే దేవుని యందు మనం విశ్వసించాలి, నమ్మాలి, ఆయన ప్రభు అని నమ్మాలి, ఆయన గొప్ప దేవుడని నమ్మాలి, ఆయన నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మాలి. ఆ నమ్మకం నీ దగ్గర ఉంటే ఒక నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతావు. అన్నాడు జలప్రళయం కాలంలో నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనబడ్డాడు ప్రభుకి. నోవాహు మాత్రమే నీతిమంతుడు కనబడినప్పుడు నోవాహును దేవుడు రక్షించుకున్నాడు. నోవాహును మాత్రమే కాదు తన కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుడు రక్షించుకున్నాడు. ఎందుకంటే
మనము ఆయన నీతిమంతుడు కాబట్టి మనము నీతిమంతులుగా ఉండాలి. పిలాతు భార్య పిలాతుకు ఒక లేఖ రాస్తుంది ఏంటంటే, అదిగో ఆయన కళ్ళలో కనిపించాడు, కళ్ళలో ఆయన మాట్లాడాడు, దయచేసి ఆయన నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు, నీతిమంతుని జోలికి పోవద్దు అని ఆ తన భార్య పిలాకు చెప్పగానే పిలాతు కూడా తన చేతులు కడుక్కొని ఏమనంటే, ఈ పాపము ఈ దోషము నా మీదను నా కుటుంబం మీద ఉండకుండా ఉండాలని చేతులు కడుక్కున్నటువంటి స్థితిని కూడా చూస్తున్నాను. ఎందుకంటే నీతిమంతుని మీద అతడు ఉన్నటువంటి అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తం చేశాడు. ఈరోజు కూడా నీవు ఒక ఖర్జూరు పురుషం వలె నీతిమంతులుగా ఉండాలి. అక్కడికి రాయబడింది ఏంటంటే, నీతిమంతులు విజయానికి సాదృశ్యంగా చెప్పాను కదా, జయం. ఈ విజయము ఇక్కడే కాదండి, ఈ భూలోకంలో కాదు, పరలోక సంబంధమైన విజయాన్ని కూడా దేవుడు ఇస్తాడట. ఒక సమయం రాబోతుంది. ప్రకటన గ్రంథము 7:9 మనం చూసినట్లయితే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింప జాలిని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట వారు నిలబడి ఉండి, అంటే వారు తెల్లని వస్త్రాలు ధరించుకుని వారి చేతులు ఏమున్నాయట, ఖర్జూరపు మట్టలు. ప్రైజ్ గాడ్. అంటే ఈ భూలోకంలో ఒక ఖర్జూరపు వృక్షం వల్ల నువ్వు ఎదిగితే పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు నీ చేతులు ఏముంచిపోతున్నాడో తెలుసా, ఖర్జూరపు మట్టలను, అనగా సింహాసనాసీనుడైన దేవుని ఎదుట నిలబడడానికి. సింహాసనాసీనుడైనటువంటి దేవుని ముందు మనం అందరం నిలబడి ఆయన స్తోత్రాలు చేస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన నామాన్ని స్తుతించడానికి దేవుడు కృపను అందిస్తాడు. సో ఈరోజు ఈ వాక్యం విన్న మీ జీవితంలో కూడా ఒక ఖర్జూరపు వృక్షం వలె మోవు వేయబడాలి. ఒక ఖర్జూరపు వృక్షం వలె మోవు వేయబడిన అనుభవంలోనికి మనం అందరం కూడా రావాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ ఆయన కృపతో నింపబడిను గాక. ఆమే. ప్రార్థించుకుందాం. తలవంచండి. మరియుబడిన వాక్యం మీ జీవితంలో ఫలభరితంగా ఉంచినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఖర్జూర వృక్షము నీతిమంతుని పోల్చబడింది తండ్రి. ఖర్జూర వృక్షం ఆత్మీయ సౌందర్యానికి పోల్చబడింది తండ్రి. ఖర్జూర వృక్షము దేవుని సన్నిధిలో కెరుబుల మధ్య నిత్యము నివసించేదానికి సాదృశ్యం కనబడింది. ఖర్జూర వృక్షం ప్రభా విజయానికి సంకేతంగా కనబడింది తండ్రి. ఈరోజు మా ఆత్మీయ జీవితాలు కూడా ఆ రీతిగా ఆ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వికసిస్తున్న బిడ్డల జీవితంలో కూడా వారు కూడా ఒక ఖర్జూర వృక్షంలో మూవేయబడ్డానికి ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మేలుకరమైనటువంటి మేలు పొందుకునే అనుభవంలో ప్రతి బిడ్డను నడిపించమని, వారి జీవితంలో ఏ కష్టాలు ఉన్నాయో ఏ చిగురింపలేని అనుభవాలు ఉన్నాయో ఈరోజు దేవ ఖర్జూర వృక్షం వలె వారి జీవితాలు చిగురింపబడును గాక. చిగురింపబడే అనుభవంలోనికి వారు నడిపించబడాలి దేవ. అకృప ఆశీర్వాదాలు మిండైన దీవెన సమృద్ధైన మేలు మీరు అనుగ్రహించి నడిపించి బలపరచమని యేసయ్య పుణ్యనామమున అతి వినమ్ముగా వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్న సహవాసం ఆయన సన్నిధి నిత్యము నిరంతరము ఆయన కృపతోడే నడిపించును గాక. ఆమేన్. Hallelujah.